वेलकम टू संकल्प स्टडी सक्सेस फ्रेंड्स डेली टेस्ट 19 की संबंधी सॉल्यूशंस मैं सॉल्व चेद्दाम लुक एट द फर्स्ट क्वेश्चन इंटीग्रल 2x क्यूब माइनस 3x प्लस 5 डिवाइडेड बाय 2x स्क्वायर dx एट्ला सॉल्व चेयाली सी मुंदु मनम डिनोमिनेटर नी मनम स्प्लिट चेद्दाम ओके सो डिनोमिनेटर नी ई विधंगा स्प्लिट चेसिन तर्वात ఇక్కడ x క్యూబ్ అనేది x టైమ్స్ పోతుంది x ఇక్కడ x టైమ్స్ పోతుంది అవునా కదా రైట్ దట్స్ ఆల్ ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం ఇంటిగ్రేషన్ సో 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా సో హియర్ x dx మైనస్ 3 బై 2 అనేది బయటకు వచ్చేస్తుంది ఇంటిగ్రల్ 1 బై x dx ఆ తర్వాత కాన్స్టెంట్ టర్మ్ బయటకు వచ్చేస్తుంది కదా 5 బై 2 కూడా సో 5 బై 2 బయటకు వచ్చేస్తుంది ఇంటిగ్రల్ 1 బై x స్క్వేర్ మిగులుతుంది రైట్ ఆర్ నాట్ రైట్ సో ఇంటిగ్రల్ ఎక్స్ ఎంత ఇంటిగ్రల్ ఎక్స్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ బై టూ తర్వాత మైనస్ త్రీ బై టూ ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ ఎంత ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ ఈస్ లాగ్ మోడ్ ఎక్స్ లాగ్ ఎక్స్ అని కూడా రాయొచ్చు బట్ లాగ్ మోడ్ ఎక్స్ ఈస్ ద కరెక్ట్ వర్షన్ ప్లస్ ఫైవ్ బై టూ ఇంటూ ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఎంత మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ సి రైట్ ఆర్ నాట్ సో ఫైనల్ ఆన్సర్ ఇస్ ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్ త్రీ బై టూ లాగ్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఫైవ్ బై టూ ఎక్స్ ప్లస్ సి దిస్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా తర్వాత క్వశ్చన్ నెంబర్ టూ చూడండి ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఫోర్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డిఎక్స్ సేమ్ మోడల్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ప్లస్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ రైట్ ఆర్ నాట్ తర్వాత ఫోర్ కామన్ తీసేయండి ఫోర్ బయటకు వచ్చేస్తుంది ఇంటిగ్రేషన్కి వన్ ఓవర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డిఎక్స్ సోను ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎంత ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఆ ఫార్ములా ఎంత వి ఆల్రెడీ నో దాట్ ఇక్కడ రాస్తున్నాను ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి వేర్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ సారీ ఓకే సరే ఇక్కడ ఎన్ వాల్యూ మైనస్ వన్ కాలేదు కాబట్టి ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఎంత ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ ఇక్కడ ఉన్నదానికి వన్ యాడ్ చేసి వన్ డినామినేటర్లో వేసుకోలేదు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్ రైట్ ప్లీజ్ నోట్ ఇట్ ఓకే లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ త్రీ ఇంటిగ్రల్ టూ ఎక్స్ మైనస్ వన్ డివైడెడ్ బై త్రీ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ సో హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు రెండింటికి స్క్వేర్ వస్తుంది ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద చేస్తాం దీనికి కూడా స్క్వేర్ చేస్తాం సో టూ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై త్రీ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అవునా సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత ఏ స్క్వేర్ అంటే ఫోర్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది మైనస్ టూ ఏబి టూ ఇంటూ టూ ఎక్స్ ఇంటూ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్ ఎక్స్ ఎస్ అవును ప్లస్ వన్ అంతే కదా వన్ స్క్వేర్ వన్నే కదా సో త్రీ స్క్వేర్ అంటే నైన్ రూట్ ఎక్స్ అంటే మళ్ళీ ఎక్సే వస్తుంది రూట్ ఎక్స్ స్క్వేర్ రైట్ సో స్ప్లిట్ చేయండి ఫోర్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై నైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఫోర్ ఎక్స్ బై నైన్ ఎక్స్ డిఎక్స్ తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ వన్ బై నైన్ ఎక్స్ డిఎక్స్ అవునా సో ఫోర్ ఎక్స్ ఒకటి పోతుంది ఫోర్ బై నైన్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ రైట్ ఫోర్ బై నైన్ పోతుంది వన్ డిఎక్స్ మిగులుతుంది ఇక్కడ ప్లస్ వన్ బై నైన్ ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఎస్ అను సో ఫోర్ బై నైన్ ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై టూ అండ్ టూ టూస్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది సో మైనస్ ఫోర్ బై నైన్ ఎక్స్ హియర్ ప్లస్ వన్ బై నైన్ లాగ్ మోడ్ ఎక్స్ అవునా ప్లస్ సి సేమ్ వస్తుంది ఇక్కడ టూ ఎక్స్ స్క్వేర్ బై నైన్ మైనస్ ఫోర్ ఎక్స్ బై నైన్ ప్లస్ వన్ బై నైన్ లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ రైట్ సరేనా నౌ లెట్ అస్ సీ ద క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్వశ్చన్ని అసలు ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని మనం డివైడ్ చేయాలి చిన్నప్పుడు మీరు పోలినామియల్స్లో టెన్త్ క్లాస్లో పోలినామియల్స్లో కానీ మీరు నేర్చుకునే ఉంటారు ఎట్లా డివైడ్ చేయాలి అనేది ఒక పోలినామియల్ మరొక పోలినామియల్తో ఎలా డివైడ్ చేయాలి సపోజ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఉంది వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అని ఒకటే దిస్ ఇస్ ద డివైజర్ దిస్ ఇస్ ద డివిడెండ్ అండ్ దిస్ ఇస్ ద కోషెంట్ అండ్ దిస్ విల్ బి ద రిమైండర్ ఎస్ ఓనో డివైజర్ డివిడెండ్ కోషెంట్ రిమైండర్ సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఫోర్తో మల్టిప్లై చేశాను అనుకోండి ఎక్స్ పవర్ సిక్స్ వస్తుంది సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ పవర్ సిక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ పవర్ ఫోర్ అంతేనా హోల్ డివైడెడ్ బై రెండింటిని నేను మైనస్ చేశాను అనుకోండి దిస్ విల్ బి గెట్ క్యాన్సిల్ నాకు ఇక్కడేమొస్తుంది మైనస్ వన్ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ వస్తుంది అవునా కదా సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు నా కన్వీనియన్స్ కోసం మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ వన్ అని రాస్తాను నో చేంజ్ కదా సరే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ ఉంది దేంతో మల్టిప్లై చేయాలి మైనస్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి అప్పుడే కదా నాకు ఇక్కడ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ వస్తుంది ప్లస్ వన్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్
minus x square mali. So mali idi plus symbols maate kada. So rundu cancel hotai. X square minus 1 ustundi. Yes or no? Taravata x square undi. Kaapattu 1. Kaapattu a1 plus 1 to shesa man kondi. X square, right? Plus 1 into plus 1 plus 1. Yes or no? So minus idi idi minus idi minus. I rundu cancel hotai. Minus 1 minus 1. That is nothing but remainder is minus 2. So this is the coefficient. This is the remainder. This is the divisor. This is the dividend. Una appudu etla rastam dividend by divisor ante c quotient plus okay remainder divided by divisor ade kada idi the format kada idi plus remainder divided by divisor so ఇప్పుడు నాకు ఏమొచ్చింది క్వోషన్ అంటే x పవర్ 4 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 అంటే నేను ఎలా రాయాలి దీన్ని అంటే x పవర్ 4 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ రైట్ మైనస్ 2 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1 అంతేనా ఎస్ ఆర్ నో ఓకే దిస్ ఇస్ ద ఫార్మాట్ అవునా కదా అంటే x పవర్ 6 మైనస్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ని ఇప్పుడు ఎట్లా రాసాం x పవర్ 4 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రైట్ అంటే చూడండి ఇంటిగ్రల్ దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ అంతేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ మైనస్ 2 బయటకు వచ్చేస్తుంది మైనస్ 3 ఇంటిగ్రల్ 1 ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ అంతేనా రైట్ ఇప్పుడు ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ని మళ్ళీ ఇండివిజువల్గా స్ప్లిట్ చేస్తాం దానికి మనకి ఆన్సర్ వస్తుంది తెలుసు కదా సేమ్ సో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ ఎస్ ఆర్ నో రైట్ సో ఎక్స్ పవర్ 4 డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ 5 బై 5 ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 1 అంటే x మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ టాన్ ఇన్వర్స్ x అవునా ప్లస్ దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ కొంచెం దీన్ని పోలినోమియల్ డివిజన్ యూస్ చేసి దీన్ని మీరు ఒప్టైన్ చేస్తే సరిపోతుంది అనమాట రైట్ కోషెంట్ ప్లస్ రిమైండర్ డివైడెడ్ బై డివైజర్ ఓకేనా ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఓకే లుక్ ఎట్ ద ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ లాజికల్ క్వశ్చన్ ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ డిఎక్స్ అంటున్నాడు ఫస్ట్ దీన్ని మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్తో ఎక్స్పాండ్ చేద్దాం ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ కదా సో ఏ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ అంతేనా హోల్ డివైడెడ్ బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ డిఎక్స్ రైట్ ఆర్ నాట్ సో ఇప్పుడు ఇండివిజువల్గా డినామినేటర్ స్ప్లిట్ చేస్తే ఏ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ పవర్ ఎక్స్ బై ఇంటూ బి పవర్ ఎక్స్ ప్లస్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ తర్వాత మైనస్ టూ ఇంటూ ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ డిఎక్స్ రైట్ ఆర్ నాట్ సో ఒకటి క్యాన్సిల్ అవుతుంది రెండు క్యాన్సిల్ అవుతాయి అంతేనా సో ఫైనల్గా నాకు ఏం మిగిలింది ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ మిగిలింది ప్లస్ బి పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ మిగిలింది మైనస్ టూ డిఎక్స్ ఎస్ ఆర్ నో ఇప్పుడు ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ నేను ఎలా రాయొచ్చు ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ అని రాయొచ్చు కదా ఎస్ ఆర్ నో ప్లస్ బి పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ని బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ అని రాయొచ్చు బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ ఎస్ ఆర్ నో ఇప్పుడు ఇంటిగ్రేషన్ మనం స్ప్లిట్ చేద్దాం ఇంటిగ్రల్ ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ టూ డిఎక్స్ అవునా ఓకే సి ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి అవునా కదా అదేవిధంగా ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ అన్నప్పుడు ఏమొస్తుంది ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ అన్నప్పుడు ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఆఫ్ ఏ బై బి రైట్ ప్లస్ అదేవిధంగా ఇంటిగ్రల్ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ అంటే బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఆఫ్ బి బై ఏ రైట్ మైనస్ టూ బయటకు వచ్చేస్తుంది ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ రైట్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్